దళిత మాజీ పార్లమెంట్ సభ్యుడు సురేష్ తనను ఏ రోజు అరెస్ట్ చేశారు? ఇదే మనిషి నాలుగో తారీఖున నాలుగో తారీఖున రాత్రి పూట హైదరాబాద్కు వెళ్ళి సురేష్ను ఒక దళితుడిని, సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రం అంతా కూడా వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు, విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి వల్ల దాదాపుగా 60 మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా 60 మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అతలాకుతలం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని 4వ తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు. విజయవాడ డిప్యూటీ మేయర్ను అరెస్ట్ చేస్తారు. కేవలం డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు, అది 4వ తారీఖు రాత్రి. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో, 60 మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ను దారి మళ్ళించేందుకు, డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు చూస్తే, ఈ కేసుకు సంబంధించి 3 సంవత్సరాల పైచిలకు 3-4 సంవత్సరాల కిందట జరిగిన ఈ కార్యక్రమం, ఈ ఘటన 2021 అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల కిందట జరిగిన ఘటన. దాదాపుగా 4 సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన సురేష్ను, దళిత ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు.